హాయ్ అండి ఈరోజు మొక్కజొన్నతో దోసలు ఎలా వేసుకోవాలో చూద్దాం పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే దోశలు అండి ఇవి హెల్త్కి చాలా మంచిది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు మొక్కజొన్న కంకెలు తీసుకున్నానండి వీటిలో నుండి సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం సీడ్స్ అన్నీ సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీనికి కారానికి తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను కారం ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వరకు గ్రైండ్ చేయక్కర్లేదండి కొంచెం బర్కగా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మొత్తం అంతా కూడా తీసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ పిండి అంత పలుచగా అక్కర్లేదు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది అంతే అండి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం చిక్కగా ఉంది కదా లైట్గా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కూడా నాన్నక్కర్లేదండి ఇన్స్టెంట్గానే వేసేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని వేసుకోవాలి మరీ దోశ అంత పలచగా తిప్పకూడదండి కొంచెం దలసరగానే ఉండాలి మరీ దలసరగా ఉండకుండా చూసుకోండి ఈ మందంలో ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు పైనుండి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి అలా అయితేనే మనకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది హై ఫ్లేమ్లోనూ మీడియం ఫ్లేమ్లోనూ పెట్టేస్తే మెత్తగా ఉంటాయి క్రిస్పీనెస్ రాదు ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఫ్రై అయిపోయింది కదా పక్కకు తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలానే మొత్తం పిండి అంతా కూడా దోశలన్నా వేసుకోవాలి ఎప్పుడు రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ అట్టులోకి చట్నీ కూడా అక్కర్లేదండి స్పైసీగా ఎలా తినేస్తేనే బాగుంటుంది అంతే అండి చాలా టేస్టీగా మొక్కజొన్న దోశలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి